మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. కానీ దానికి ముందు ఇంతకుముందు క్లాసులో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుంటాము. మనము ఫార్మాట్ మెనూ యొక్క రో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఫార్మాట్ మెనూ యొక్క రో ఆప్షన్ సహాయంతో మీరు ఏ రోని అయినా హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు, మరియు మీరు రో యొక్క సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. మనము ప్రింట్ రేంజెస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ప్రింట్ రేంజెస్ ఆప్షన్ సహాయంతో మీరు ప్రింట్ చేయాలనుకున్న డేటాని డిఫైన్ చేయవచ్చు. మనము ఫార్మాట్ మెనూ యొక్క కాలమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫార్మాట్ మెనూ యొక్క కాలమ్ ఆప్షన్తో మీరు మీ కాలంని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు, లేక దాని సైజ్ని కూడా పెంచవచ్చు మరియు తగ్గించవచ్చు. ఆటో ఫార్మాట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఆటో ఫార్మాట్ ఆప్షన్తో మీరు మీ టేబుల్ లేక షీట్లో అప్పటికే ఉన్న స్టైల్ని అప్లై చేయగలరు. ఈ టేబుల్ డిజైన్స్ మీకు ఆటో ఫార్మాట్లోనే లభిస్తాయి. కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డేటాలో కావాలనుకున్నట్లు కండిషన్స్ని అప్లై చేయవచ్చు మరియు దాని ఫార్మాట్ని మార్చవచ్చు. మనము ఫార్మాట్ మెనూ యొక్క షీట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఫార్మాట్ మెనూ యొక్క షీట్ ఆప్షన్తో మీరు మీ షీట్ పేరుని మార్చవచ్చు మరియు షీట్ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు. ఇన్సర్ట్ మెనూ ఆప్షన్స్ సెల్, రో, కాలమ్ మరియు షీట్ లాంటి వాటితో మీరు వీటిలోని ప్రతి ఒక్క దానిని మీ టేబుల్లో ఇన్సర్ట్ చేయవచ్చని గుర్తుంచుకోవాలి. అంటే మీరు సెల్స్, రోస్, కాలమ్స్ లేక షీట్స్ని తీసుకురాగలరు. మరియు ఫార్మాట్ మెనూ యొక్క ఆప్షన్స్ సెల్స్, రో, కాలమ్ మరియు షీట్ సహాయంతో మీరు వాటిని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు మరియు వాటి సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. మీ అందరూ మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేయండి మరియు క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయటానికి ఒక కొత్త పద్ధతిని నేర్చుకోండి. ముందుగా మన కీబోర్డ్ సహాయంతో స్టార్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఆర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో ఎస్ క్యాల్క్ అని స్పేస్ లేకుండా టైప్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క క్యాల్క్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు మనము ఏం నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాసులో మీరు ఒక కొత్త టేబుల్ని తయారు చేస్తారు. తరువాత మీరు ఆడ్, ఈజ్ ఆడ్, ఈవెన్, ఈజ్ ఈవెన్, ఫ్యాట్, మోట్,
పి పవర్ రౌండ్ స్క్వేర్ అండ్ కౌంట్ లాంటి మరికొన్ని ఫార్ములాస్ గురించి నేర్చుకుంటారు. మీ అందరూ మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి, లేక మీ పాత షీట్ని ఓపెన్ చేయండి. మొదట ఆట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఆట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్ప్రెడ్షీట్లో మీరు ఆట్ ఫార్ములాని ఉపయోగించి వాల్యూని అయినా అది ఆట్ వాల్యూనో కాదో చెక్ చేయవచ్చు. ఒకవేళ అది ఆట్ వాల్యూ కాకపోతే అప్పుడు ఈ ఫార్ములా మీకు తరువాతి ఆట్ వాల్యూని చూపిస్తుంది. వీడియో సహాయంతో ఆట్ మరియు ఈజ్ ఆట్ ఫార్ములాని ఉపయోగించటం చూద్దాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో F2 సెల్ పైన క్లిక్ చేసి దాని లోపల = ODD అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత E2 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనకు ఆట్ నెంబర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం దాని కింద ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి = ODD అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత 4 అనే నెంబర్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనకు రిజల్ట్ 5 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని తరువాత ఉన్న సెల్లో క్లిక్ చేసి ఆట్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ని టైప్ చేసిన తరువాత 1వ నెంబర్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. రిజల్ట్ 1 అని మాత్రమే చూపిస్తుంది, ఎందుకంటే 1 ఆట్ నెంబర్ కనుక. ఇప్పుడు మనం ఈజ్ ఆట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ముందుగా H1 కాలంలో H1 సెల్ లోపల ఈజ్ ఆడ్ అని టైప్ చేయాలి. తరువాత H2 కాలంలో = ఈజ్ ఆడ్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి ఆ తరువాత వాల్యూను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ట్రూ అని వస్తుంది. ఇప్పుడు మనం దాని తరువాత సెల్లో క్లిక్ చేసి = ఈజ్ ఆట్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత G3 సెల్ను క్లిక్ చేయాలి. తరువాత క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ట్రూ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత సెల్లో కూడా = ఈజ్ ఆట్ అని ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసి తరువాత G4 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఆట్ వాల్యూ కాబట్టి ట్రూ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి = ఈజ్ ఆడ్ అని ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసి E2 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఫాల్స్ అని రావటం గమనించవచ్చు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఈవెన్ వాల్యూ కాబట్టి.
ఇప్పుడు ఈవెన్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఈవెన్ ఫార్ములాతో మీరు ఏ వాల్యూని అయినా అది ఈవెన్ వాల్యూనో కాదో చెక్ చేయవచ్చు. అది ఈవెన్ వాల్యూ కాకపోతే ఈ ఫార్ములా మీకు తరువాత ఈవెన్ వాల్యూని చూపిస్తుంది. వీడియో సహాయంతో ఈవెన్ మరియు ఈజ్ ఈవెన్ ఫార్ములాస్ గురించి మరింత నేర్చుకుందాం. ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎఫ్ టు సెల్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఈవెన్ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ అని ఓపెన్ బ్రాకెట్ తో కలిపి టైప్ చేసి 5వ నెంబర్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనం టైప్ చేసిన 5 నెంబర్ వాల్యూ ఆడ్ నెంబర్ కాబట్టి దానికి ఒక నెంబర్ యాడ్ అయ్యి ఈవెన్ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత 2వ నెంబర్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం టైప్ చేసిన 2 అనే వాల్యూ మళ్ళీ అదే సెల్లో రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం టైప్ చేసిన 2 ఈవెన్ వాల్యూ కనుక. ఇప్పుడు మనం ఈజ్ ఈవెన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు J1 సెల్లో ఈజ్ ఈవెన్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఈజ్ ఈవెన్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. తరువాత మనం దాని ముందున్న సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఈవెన్ వాల్యూ కనుక ట్రూ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత ఉన్న సెల్లో ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈవెన్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత దాని ముందున్న సెల్ను సెలెక్ట్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు కూడా ట్రూ అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఈవెన్ వాల్యూను సెలెక్ట్ చేసుకున్నాం కనుక. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి G4 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు ఫాల్స్ అని రిజల్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత G4 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే ఇప్పుడు కూడా ఫాల్స్ అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఈవెన్ వాల్యూను సెలెక్ట్ చేసుకోలేదు కనుక. ఇప్పుడు మీరు ఫ్యాట్ ఫార్ములాని గురించి నేర్చుకుంటారు. ఫ్యాట్ ఫార్ములాతో మీరు ఏ వాల్యూ యొక్క ఫ్యాక్టోరియల్ అయినా పొందవచ్చు. ఫ్యాక్టోరియల్ అంటే ఏమిటో అని మీరు ఆశ్చర్యపోతారు. ఫ్యాక్టోరియల్ అనేది ఒక వాల్యూ యొక్క, ఉదాహరణకు 4 యొక్క ఫ్యాక్టోరియల్ 4 × 3 × 2 × 1. ఫ్యాట్ ఫార్ములాని ఉపయోగించటం గురించి నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం ఫ్యాట్ గురించి నేర్చుకుందాం. అంటే
ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఇప్పుడు హెచ్ కాలంలో క్లిక్ చేసి హెచ్ వన్ సెల్ లోపల ఫ్యాట్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఏసిటి అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఒకటిని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు 1 అనే రిజల్ట్ రావటం గమనించవచ్చు. ఎందుకంటే 1కి ఫ్యాక్టోరియల్ 1 కనుక. ఇప్పుడు దాని కింద సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత 2వ నెంబర్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే ఈ సెల్లో కూడా 2 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని పక్కన ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి 2x1 అని టైప్ చేయాలి. H4 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని టైప్ చేసి ఫ్యాట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత 3 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు ఈ సెల్ లోపల 6 రావటం గమనించవచ్చు. ఎందుకంటే 3కి ఫ్యాక్టోరియల్ 6 అవుతుంది కాబట్టి. 3కి ఫ్యాక్టోరియల్ 3x2x1 కనుక. ఇప్పుడు H6 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ అని క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత 4వ నెంబర్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 24 రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని పక్కన ఉన్న ఐ కాలంలోని సెల్ లోపల 4 ఫ్యాక్టోరియల్ ను టైప్ చేయటం చూడవచ్చు. 4 ఫ్యాక్టోరియల్ 4x3x2x1 అంటే 4 ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఇప్పుడు H7 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసి తరువాత 5వ నెంబర్ను టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 120 రావటం గమనించవచ్చు. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ను దానికి పక్కన ఉన్న సెల్లో టైప్ చేద్దాం. 5x4x3x1 ఇది మొత్తం కలిపితే 120. ఇప్పుడు దాని తరువాత 6కు ఫ్యాక్టోరియల్. ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని ఓపెన్ బ్రాకెట్ లోపల 6 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 720 రావటం గమనించవచ్చు. ఎందుకంటే 6కు ఫ్యాక్టోరియల్ 720 కాబట్టి. ఇప్పుడు దాని పక్కన ఉన్న సెల్ లోపల 6కు ఫ్యాక్టోరియల్ను టైప్ చేద్దాం. 6 ఫ్యాక్టోరియల్ను టైప్ చేద్దాం. 6x5x4x3x2x1.
ఇప్పుడు జే3 సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు 2 × 1 అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే రిజల్ట్ 2 అని వస్తుంది. తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు 3 × 2 × 1 అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే 6 అని రావటం గమనించవచ్చు. తరువాత ఇజ్ ఈక్వల్ టు 4 × 3 × 2 × 1 అని టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 24 వస్తుంది. ఎందుకంటే మనం వీటన్నిటినీ హెచ్చవేస్తున్నాం కనుక. ఇప్పుడు దాని తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు తరువాత 5 × 4 × 3 × 2 × 1 టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 120 వస్తుంది. ఇప్పుడు దాని తరువాత సెల్లో కూడా ఇలానే టైప్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసి పొందిన వాల్యూస్ మనం ఇంతకు ముందు ఫ్యాక్టోరియల్ ఆప్షన్ను ఉపయోగించి పొందిన వాల్యూస్తో సమానమవటం గమనించవచ్చు. తరువాత మనము మోడ్ ఫార్ములా గురించి నేర్చుకుంటాం. మోడ్ ఫార్ములాని ఉపయోగించి మీకు ఇచ్చిన ఒక నెంబర్ మరొక నెంబర్తో పూర్తిగా భాగాహారం చేయబడిందో లేదో తెలుసుకుంటారు. వీడియో చూసి దీని గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ 11 సెల్ లోపల క్లిక్ చేసి MOD అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు MOD అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసిన తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి 4 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే 0 రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు MOD అని ఓపెన్ బ్రాకెట్ లోపల 9 టైప్ చేసి తరువాత సెమీకోలన్ టైప్ చేసిన తరువాత 4 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మనకు మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్లో 1 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని తరువాత ఉన్న బాక్స్లో ఇజ్ ఈక్వల్ టు MOD అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత 20 అని టైప్ చేసి తరువాత సెమీకోలన్ తరువాత 7 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లో 6 అని రావటం గమనించవచ్చు. పై వాల్యూ ఏమిటో మీరు చెప్పగలరా? పై యొక్క వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది. అది 22/7 లేక 3.14. వీడియో సహాయంతో మనము పై ఫార్ములాని ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. ఇప్పుడు మనం F11 సెల్ లోపల క్లిక్ చేసి పై అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో క్లిక్ చేసి
is equal to pi ani type chesina taruvata open bracket nu type cheyali. Close bracket nu type chesi enter button nu upayogiste manaku 3.141 ani kontha value raavatam gamaninchavachu. Ippudu manam taruvata cell lo is equal to pi ani type chesi open bracket nu type chesina taruvata 2 ani type chesi close bracket nu type chesi enter button nu upayogiste error ani raavatam gamaninchavachu. ఇప్పుడు పవర్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. పవర్ ఫార్ములాని ఉపయోగించి మీరు ఏదైనా నెంబర్ యొక్క పవర్ వాల్యూని పొందవచ్చు. ఉదాహరణకు మీరు 2ని పవర్ 2తో ఇస్తే పవర్ వాల్యూ పొందటానికి 2ని 2తో హెచ్చవేయాలి. వీడియో చూసి మనం పవర్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మనం G11 సెల్ లోపల క్లిక్ చేసి పవర్ అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు పవర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి 2 తరువాత సెమీ కోలన్ మళ్ళీ 2ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 4ని రావటం గమనించవచ్చు. అంటే 2 యొక్క పవర్ 2 అని అర్థం. ఇప్పుడు I11 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు 2x2 అని టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనకు ఇదే వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు G13 సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు పవర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత నాలుగును టైప్ చేసి సెమీ కోలన్ తరువాత 3ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనకు 64ని రావటం గమనించవచ్చు. అంటే 4 యొక్క పవర్ 3 అని అర్థం. మనం తరువాత బాక్స్ లో ఇజ్ ఈక్వల్ టు 4x4x4 అని టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనకు ఇదే వాల్యూ రావటం గమనించవచ్చు. తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు పవర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత 5ను టైప్ చేసి సెమీ కోలన్ ఇచ్చి 5ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 3125 రావటం గమనించవచ్చు. అంటే 5 యొక్క ఫ్యాక్టోర్ 5 యొక్క పవర్ 5 అని అర్థం. మనం తరువాత బాక్స్ లో వీడియోలో చూపిన విధంగా ఇజ్ ఈక్వల్ టు 5x5x5x5x5 అని టైప్ చేసి ఈ ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనకు అదే ఆన్సర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు రౌండ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. రౌండ్ ఫార్ములా మీకు డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ ని రౌండ్ చేయటంలో సహాయపడుతుంది. ఉదాహరణకు డెసిమల్ తరువాత ఉన్న వాల్యూ 5 కంటే ఎక్కువ అయితే ముందున్న నెంబర్కి 1 యాడ్ అవుతుంది. వీడియో చూసి రౌండ్ ఫార్ములాని ఉపయోగించటం నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో D16 సెల్ లోపల క్లిక్ చేసి నెంబర్స్ అని టైప్ చేసిన తరువాత
దాని కింద ఉన్న సెల్స్ లో మనం కొన్ని వాల్యూస్ ను టైప్ చేయాలి. తరువాత దాని పక్కన ఉన్న కాలం లోపల రౌండ్ అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్ లో ఇజ్ ఈక్వల్ టు రౌండ్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసిన తరువాత దాని ముందు ఉన్న సెల్లో వాల్యూ సెలెక్ట్ చేసి తరువాత సెమీ కోలన్ ను ఇచ్చి తరువాత 2 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 2.23 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు రౌండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత D18 ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీ కోలన్ ఇచ్చి 3 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ తరువాత వాల్యూ యొక్క పాయింట్ తరువాత 3 స్థానాలు మాత్రమే రావటం గమనించవచ్చు. తరువాత సెల్ ను క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు రౌండ్ అని ఓపెన్ బ్రాకెట్ తరువాత D19 ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీ కోలన్ టైప్ చేసి తరువాత 1 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 0.9 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు రౌండ్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసి తరువాత D20 సెల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీ కోలన్ ను టైప్ చేసిన తరువాత 1 అని టైప్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఈ సెల్ లోపల 5.5 అని రావటం గమనించవచ్చు. తరువాత స్క్వేర్ ఫార్ములాని ఉపయోగించటం నేర్చుకోండి. స్క్వేర్ ఫార్ములాతో మీరు ఏదైనా నెంబర్ కి స్క్వేర్ రూట్ వాల్యూని కనుగొనవచ్చు. వీడియో సహాయంతో స్క్వేర్ రూట్ ఫార్ములాని ఉపయోగించటం నేర్చుకోండి. ఇప్పుడు మనం G16 సెల్లో క్లిక్ చేసి స్క్వేర్ రూట్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు SQRT అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత 25 ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 5 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు SQRT అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత 49 అని సెలెక్ట్ టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 7 అని రావటం గమనించవచ్చు. అంటే మనం టైప్ చేసిన వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుందని గమనించవచ్చు. ఇప్పుడు యావరేజ్ మరియు యావరేజ్ ఏ ఫార్ములా గురించి నేర్చుకుందాము. యావరేజ్ ఫార్ములాతో మీరు ఒక గ్రూప్ లోని నెంబర్స్ యొక్క యావరేజ్ వాల్యూని పొందవచ్చు. మనము యావరేజ్ వాల్యూని ఎందుకు పొందుతామో మీకు తెలుసా? మీరు ఒక సెట్ లోని నెంబర్స్ యొక్క యావరేజ్ వాల్యూని పొందాలంటే మీరు నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేయాలి మరియు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో లెక్క పెట్టి తరువాత యావరేజ్ వాల్యూని పొందటానికి టోటల్ వాల్యూని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ సంఖ్యతో భాగాహారం చేయండి. వీడియో చూసి యావరేజ్ చేయటానికి ఫార్ములాని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం
F1 సెల్ లోపల క్లిక్ చేసి యావరేజ్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి మనం యావరేజ్ చేద్దామనుకుంటున్న సెల్స్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మొత్తంలో నుంచి ఎన్ని సెల్స్ ను సెలెక్ట్ చేసుకున్నామో డివైడ్ చేసి వచ్చిన వాల్యూను ఇక్కడ పొందవచ్చు. ఇప్పుడు దాని తరువాత ఉన్న సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు 280/3 అని టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే అందులో కూడా సేమ్ యావరేజ్ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం F2 సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే కింద ఉన్న సెల్స్ లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు యావరేజ్ ఏ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మీరు ఏదైనా టెక్స్ట్ మరియు నెంబర్ యొక్క యావరేజ్ వాల్యూని కనుక్కోనటానికి యావరేజ్ ఏ ఫార్ములాని ఉపయోగించవచ్చు. వీడియో చూసి యావరేజ్ ఏ ఫార్ములా ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం G1 సెల్ లోపల యావరేజ్ ఏ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత మనం A2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత B2, C2, D2 అని వరుసగా సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే 70 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత A3 నుంచి D3 వరకు సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీని ఉపయోగిస్తే 60.25 రావటం గమనించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క యావరేజ్ వాల్యూ అని అర్థం. ఇప్పుడు ఈ సెల్ లోపల కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ లోపల కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు కౌంట్ ఫార్ములా గురించి నేర్చుకోండి. కౌంట్ ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కౌంట్ ఫార్ములా మీకు టేబుల్లోని మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్లోని నెంబర్స్ ని లెక్కించటానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా మీకు సెల్స్ సంఖ్యని తెలుపుతుంది. ఇప్పుడు కౌంట్ బ్లాంక్ ఫార్ములా గురించి నేర్చుకోండి. కౌంట్ బ్లాంక్ ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కౌంట్ బ్లాంక్ ఫార్ములాతో సెలెక్ట్ చేసుకున్న డేటా లేక టేబుల్లోని బ్లాంక్ సెల్స్ ని మీరు లెక్కించవచ్చు. కౌంట్ ఏ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కౌంట్ ఏ ఫార్ములాతో మీరు సెలెక్ట్ చేసుకున్న డేటా లేక టేబుల్లోని సెల్స్ ని మీరు లెక్కించవచ్చు. కౌంట్ ఏ నెంబర్స్ మరియు టెక్స్ట్ రెండిటిని లెక్కిస్తుంది. ఇప్పుడు వీడియో చూసి మనము ఈ 3 ఫార్ములాస్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో నేర్చుకోండి. ఇప్పుడు మనం H16 లోపల క్లిక్ చేసి కౌంట్ ఏ అని టైప్ చేసి తరువాత
తరువాత సెల్లో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత D16 నుంచి D20 దాకా సెలెక్ట్ చేసుకొని సెమీ కోలన్ను టైప్ చేసి E16 నుంచి E20 దాకా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు 10 రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం 10 సెల్స్ను సెలెక్ట్ చేసుకున్నాం కనుక. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి E1 నుంచి E6 దాకా మన టేబుల్ను సెలెక్ట్ చేసుకుంటే క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే 30 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని తరువాత సెల్లో క్లిక్ చేసి కౌంట్ ఏ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత J2 నుంచి K17 వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే 0 అని రావటం గమనించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లో ఎటువంటి టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ లేవని అర్థం. ఇప్పుడు మీకు ఇంకా కొంత సమయం ఉంటే మీరు ఇంతకు ముందు నేర్చుకున్న ఫార్ములాస్ని రివైజ్ చేసుకోండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ ఫైల్ని సేవ్ చేసి కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు క్లాస్లో మీరు ఆడ్, ఈజ్ ఆడ్, ఈవెన్, ఈజ్ ఈవెన్, ఫ్యాక్ట్, మోడ్, పై, పవర్, రౌండ్, స్క్వేర్ రూట్, కౌంట్ ఏ, యావరేజ్, యావరేజ్ ఏ లాంటి మరికొన్ని ఫార్ములాస్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు